సిఎస్బీఐఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తోంది ఈ బ్యాచ్ డ్యూరేషన్ టెన్ మంత్స్ ఉంటుంది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది ఇది అందరి విద్యార్థులు ఎవరైతే సీరియస్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు మనం చాలా సార్లు ఒక మాట వింటూ ఉంటాం సినిమాల్లో కూడా ఈ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది నా లైఫ్ నా ఇష్టం అని మనిషికి అన్నిటికంటే తన లైఫ్లో ఏం కావాలి తన ఇష్ట ప్రకారం తన లైఫ్ ఉండాలి అనేక సార్లు మనం గమనిస్తే మన లైఫ్ మన చేతిలో మన కంట్రోల్లో ఉండదు మన నియంత్రణలోనూ ఉండదు చుట్టుపక్కల వాళ్ళు మన చుట్టూ ఉండేవాళ్ళు మన లైఫ్ని డామినేట్ చేసేస్తూ ఉంటారు వాళ్ళే నిర్దేశిస్తుంటారు మనం ఎలా ఉండాలో మనం ఏం చేయాలో అన్నిట్లో ఇన్ఫ్యాక్ట్ సొసైటీ బొమ్మరిల్లు సినిమాలోలాగా లాగా బొమ్మరిల్లు పేరెంట్సు బొమ్మరిల్లు పీపుల్ బొమ్మరిల్లు ఫ్రెండ్స్ చాలామంది తయారవుతూ ఉంటారు అయితే మనిషి తన అనుకుంది తను సాధించాలంటే స్ట్రైట్ లైన్లో ఆలోచించాలంటే పూర్తిగా ఆ మనిషికి స్వతంత్రత ఉండాలి మనం చాలామంది అంటే మన ఫోకస్ని దెబ్బతీయటానికి మనం పోరాటంలో మనం వెనకాల పడి ఇదిలా కాదు ఇలా చేయాలి అది అలానే ఉండాలి ఇట్లా చాలా వస్తుంటారు అయితే వీళ్ళందరినీ ఎలా నియంత్రించాలి ఒకసారి మన జీవితం గాడి తప్పిపోతుందా మనం వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నామా అసలు మన జీవితాన్ని మనం జీవించేస్తున్నారా మన చేతిలో ఉండుంటే మన హ్యాండిల్స్ మన పగ్గాలు ఇలా ఉండేవి కాదు కదా అని చెప్పి అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ఎవరిని చెప్పిన ఎంతమంది నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసిన ఎంతమంది నేను డామినేట్ చేయాలని చూసిన నీకు ఎన్ని సమస్యలు సుడిగుండాలు వచ్చిన చాలామంది ఫేస్లో కొంతమంది అయితే అవి పెట్టేసుకుని మొహం అంతా నెగిటివిటీ పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ పాడైపోతుంటారు అనమాట వాళ్ళు మనసు పాడు చేసుకుంటారు మనం దేనికంట్రోల్లో పెట్టుకోవాలంటే మన మైండ్ సెట్ని మన మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం అంత స్ట్రాంగ్గా ఉంటాం ఆ మైండ్ సెట్లో నీ ముందు ఏం జరుగుతున్నా కొంచెం కూడా చెల్లించకూడదు ఓన్లీ నీ టార్గెట్ నీ లైఫ్ నువ్వు ఎలా లీడ్ చేయాలనుకుంటున్నావు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అది మాత్రమే నీకు అనిపించాలి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎటువంటి డామినేషన్ కానీ మనం లోనేమనుకోండి దాని ఇన్ఫ్లుయెన్స్లో మన బ్రెయిన్ వెళ్ళిపోయింది అనుకోండి అక్కడ మనం అవుట్ అయిపోతాం అనమాట ఎవరి జీవితంలోనే జరిగింది మనం అనుకుంటాం మనకు ఆర్థిక పరంగా స్వాతంత్రం వస్తేనో లేకపోతే మనం చాలా గొప్పవాళ్ళం అవుతానో మన జీవితాన్ని ఎవరు డామినేట్ చేయరు మనల్ని మనమే లీడ్ చేసుకోవచ్చు కానీ అలా ఉండదు చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కళ్ళకి పక్క వాళ్ళ జీవితం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట సో ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే మన మైండ్ సెట్ని మనం సెట్ చేసుకోవటం మన మైండ్ సెట్ని మనం సరిగ్గా పర్ఫెక్ట్గా ఉండేలా చూడటం మన మైండ్ సెట్లో మనకేం కావాలో తెలుసుకోవటం ప్రపంచంలో మీరు గొప్ప గొప్ప వ్యక్తులు అంటే అందరు విజేతలనే కాదు చాలా గొప్ప వ్యక్తులు ఎవరిని చూసినా రోల్ మోడల్స్ని ఎవరిని చూసినా వాళ్ళు అనుకున్న విధంగానే వాళ్ళ జీవనం సాగించారు అలా కాకుండా ఉన్న ఈ చిన్న జీవితంలో ఉన్న ఈ రిస్ట్రిక్టెడ్ లైఫ్లో ఎవరో చెప్తే చేసేస్తే ఈ లోపే మన జీవితం అంతా ఖాళీ అయిపోతుంది కాబట్టి మీకు అనుగుణంగా మీకు నచ్చిన విధంగా సంతోషంగా ఎవ్రీడే ఎంజాయ్ చేస్తూ ఎందుకంటే లైఫ్లో అందరికి తెలియని విషయం ఏంటంటే మనం గొప్పవాళ్ళతోనే హ్యాపీగా ఉంటామని అనుకుంటూ ఉంటారు కానీ అది కాదు మనం ఎలా ఉన్నా మనం లైఫ్లో సాటిస్ఫైడ్గా హ్యాపీగా ఉంటమే లైఫ్లో అదొక గొప్ప విషయం అదో అదే సారాంశం అనమాట యూ షుడ్ బి హ్యాపీ యాజ్ యు ఆర్ యు ఆర్ టుడే అనమాట నువ్వు ఎలా ఉంటే అలానే హ్యాపీగా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అనిపిస్తుంది వాట్ ఐ వాట్ ఐ యామ్ ఐ డూ ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అనిపిస్తుంది నేను ఏది చేస్తున్నప్పుడు కూడా ఐ డూ విత్ ప్యాషన్ అనమాట నాకు ఇష్టం వచ్చినట్టు నా మైండ్కి తగినట్టు నా ప్యాషన్తో నేను చేస్తాను నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఓకే ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చినంత అంత హ్యాపీనెస్ రాకపోవచ్చు సో మీకు కూడా మీ చాయిస్ మీకు ఉంటుంది అలా ఆలోచించాలి కానీ ఏదో దాంతో కంపేర్ చేసేసి వేరే వాళ్ళు చెప్తే మనం బాగుపడిపోతాం మన జీవితం మన దానిలోకి లేదు మన జీవిత పగ్గాలు మన చేతిలో లేవు ఇవన్నీ పక్కన పెట్టేసి కంట్రోల్ యువర్ లైఫ్ హ్యావ్ యువర్ ఓన్ మైండ్ సెట్ డాన్స్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ ట్యూన్స్ అండ్ యూ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ సిఎస్బీఐస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తోంది ఈ బ్యాచ్ డ్యూరేషన్ టెన్ మంత్స్ ఉంటుంది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది ఇది అందరి విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు